గోరా ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ప్రసవం ముందు కాళ్ళవాపులు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. చాలాసేపు కదలకుండా కూర్చున్నా, అలా కూర్చుని చాలాసేపు ప్రయాణాలు చేసినా కాళ్ళవాపులు రావడం మామూలే. గర్భవతుల్లోనైతే ప్రసవానికి ముందు చివరి 3 నెలల్లో కాళ్ళు వాపు రావడం ఇంకా సాధారణం. గర్భవతుల్లో కాళ్ళవాపు వచ్చే ఈ కండిషన్ను వైద్య పరిభాషలో జెస్టేషనల్ ఆడిమా అంటారు. ఇలా కాళ్ళవాపులు రావడానికి కారణాలేమిటి, వాటితో వచ్చే సమస్యలు, పరిష్కారాలను ఇప్పుడు తెలుసుకుందాం. గర్భవతుల్లో ప్రసవం ముందరి నెలల్లో కాళ్ళవాపులు రావడం, అందున అవి ఉదయం పూట కొద్దిగా ఉండి క్రమంగా సాయంత్రానికి వాపులు పెరుగుతుండడం చాలామందిలో జరుగుతుంటుంది. కనీసం 6 నుంచి 8 గంటల విశ్రాంతితో ఆ నొప్పులు వాటంతట అవే తగ్గిపోతాయి. గర్భవతుల్లో ప్రసవానికి ముందు రోజుల్లో గర్భసంచి కుడివైపునకు వరగడం వల్ల అది ఇన్ఫీరియర్ వీనా కేవాపై ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో కాళ్ళ నుంచి గుండె వైపునకు రక్త ప్రవాహం సాఫీగా సాగగా కాళ్ళవాపులు వస్తుంటాయి. అందువల్ల గర్భవతులు విశ్రాంతిగా పక్క మీద ఒరిగినప్పుడు తమ ఎడమవైపునకు తిరిగి పడుకోవడం మంచిది. గర్భవతుల్లో కాళ్ళవాపు వస్తున్నప్పుడు ముందుగా హైబీపీ ఉందేమోనని పరీక్షించుకోవాలి. మన దేశ మహిళల్లో రక్తహీనత చాలా ఎక్కువ. కాళ్ళవాపులు రావడానికి ఈ అంశం కూడా ఒక ప్రధాన కారణం. కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కౌంట్ వంటి రక్త పరీక్షలు నిర్వహించినప్పుడు మహిళల్లో హిమోగ్లోబిన్ మోతాదు కనీసం 11 ఉండాలి. కొందరిలో ఇది 7 కంటే తక్కువగా ఉన్నప్పుడు కాళ్ళవాపు రావడం సాధారణం. మహిళల్లో గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు గర్భం దాల్చినప్పుడు కూడా కాళ్ళవాపులు రావచ్చు. మామూలుగానైతే ఈ కాళ్ళవాపుల గురించి పెద్దగా ఆందోళన పడాల్సిందేమీ లేదు. వాపు ఎక్కువగా ఉంటే పక్క మీద ఒరిగి పడుకున్న గర్భవతులు మడమల కింద తలగడను పెట్టుకుని కాళ్లను కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. కంప్యూటర్ ముందు కానీ డెస్క్ ముందు కానీ అదే పనిగా కూర్చుని పనిచేసేవారు తమ కాళ్ళ కింద ఏదైనా పీట గాని స్టూల్ గాని వేసుకుని కాళ్ళు కాస్తంత ఎత్తు మీద ఉండేలా చూసుకోవాలి. ప్రతి 2-3 గంటలకు 1 మారు లేచి కాస్తంత నడవాలి. దాంతో కాళ్ళవాపు తగ్గుతుంది. పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటించాక కూడా కాళ్ళవాపులు తగ్గనివారు, అలాగే ఈ సమస్యతో పాటు చేతులు, ముఖంలో వాపు కనిపిస్తున్నవారు 6-7 గంటల విశ్రాంతి తర్వాత కూడా కాళ్ళవాపులు తగ్గనివారు తప్పనిసరిగా హైబీపీ, అనీమియాతో పాటు థైరాయిడ్ వంటి సమస్యలు ఏవైనా ఉన్నాయేమోనని డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవాలి. ఈరోజు మనం ప్రసవానికి ముందు కాళ్ళవాపులు ఎందుకు వస్తాయో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.